మే 3 కృతజ్ఞత లేని వైఖరి. నిర్గమకాండము 15వ అధ్యాయము 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషె మీద సణుగుకొనిరి. వేడినీటి బుగ్గలు, చల్లనీటి బుగ్గలు మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో పక్కపక్కనే ఉంటాయి. ఈ సహజ ప్రక్రియలోని వెసులుబాటు కారణంగా స్త్రీలు తరచుగా మాసిన బట్టలను ఆ ప్రదేశాలకు తెచ్చి వేడి నీటిలో వాటిని ఉడకబెట్టి చన్నీటిలో వాటిని జాడిస్తారు. ఇదంతా గమనించిన ఓ పర్యాటకుడు తన మెక్సికన్ గైడ్తో, వారు వాడుకోవడానికి ఇంత పుష్కలంగా స్వచ్ఛమైన వేడి చల్లని నీటిని ప్రక్క ప్రక్కనే ఉచితంగా అందించిన ప్రకృతి మాత ఎంతో ఔదార్యం గలదని వారు తలుస్తారనుకుంటా అని వ్యాఖ్యానించాడు. దానికి ఆ గైడ్ జవాబిస్తూ, లేదు అయ్యగారు, చాలా సనుక్కుంటూ ఉంటారు, ఎందుకంటే అది సబ్బు సరఫరా చేయదు కదా అన్నాడు. కృతజ్ఞత లేకపోవడం అనేది మెక్సికన్ గ్రామీణులకే పరిమితం కాదు, ఇస్రాయేలు అలాంటి వైఖరే ప్రదర్శించింది. దేవుడు తన ప్రజల మేలు నిమిత్తం భయాశ్చర్యాలు గొలిపే అద్భుత కార్యాలు జరిగించి ఎంతో కాలం అవ్వలేదు. ఆయన ఫరో ఇస్రాయేలీలను విడుదల చేసేలా ఐగుప్తు జ్యేష్ఠులందరినీ సంహరించాడు. ఆయన వారి ప్రయాణంలో వారిని నడిపించడానికి పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని అనుగ్రహించాడు. ఆయన వారి కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని తరుముకొస్తున్న ఐగుప్తు సైన్యం మీద అది విరుచుకుపడేలా చేశాడు. అయినప్పటికీ వారికి మొదటి చిన్న ప్రతిబంధకం ఎదురవగానే దేవుణ్ణి నమ్మడానికి బదులు సనగడం ప్రారంభించారు. అవసరత ఉన్న సమయాలు ప్రార్థించాల్సిన సమయాలు, సణుకోవాల్సిన సమయాలు కావు. సణుగు దేవునితో, నువ్వు నా గురించి అంత శ్రద్ధ చూపడం లేదు అంటుంది. ప్రార్థన దేవునితో, జరుగుతున్నది నాకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు నా గురించి ఎంతో శ్రద్ధ వహిస్తున్నావని నమ్ముతున్నాను అంటుంది. జీవితం మీ పట్ల అన్యాయంగా ఉందని మీకు అనిపిస్తుందా? సనగడానికి శోధన కలుగుతుందా? ఇది ప్రయత్నించండి. ఓ నోట్బుక్ తీసుకొని మీ జీవితంలో ఇప్పటికే దేవుడు జరిగించిన ఆశ్చర్యకార్యాలు కొన్నింటిని, మీకు రక్షణ నొసగడం, ఓ స్థాయి ఆరోగ్యాన్ని ప్రసాదించడం, చేయుత ఇచ్చే కుటుంబాన్ని ఇవ్వడం, దైవావేశిత పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వడం వంటి వాటిని జాబితాగా రాయండి. తర్వాత ఈనాడు మీకున్న పరిస్థితికి తగినది కూడా ఆయన అనుగ్రహిస్తాడని నమ్మకంతో కనిపెట్టండి. మంచి జ్ఞాపకం బాగు చేసినంత త్వరగా కృతజ్ఞత లేమిని మరేది బాగు చేయలేదు.